ఈ వీడియోలో ఐఎంఎస్ యాప్ కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ చూద్దాం. అదేంటంటే మనకి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది డిసెంబర్ 7న జరుగుతుంది కదా, ఆ డిసెంబర్ 7న విద్యార్థులకు కాకుండా ఆ మీటింగ్కు వచ్చే తల్లిదండ్రులకు, ఎస్ఎంసి సభ్యులు లేదంటే ఇంకా ఎవరైనా సరే వచ్చే ఆహ్వానితులందరికీ కూడా మిడ్ డే మీల్ని మనం మన పాఠశాల నుంచి మనం పెట్టవలసి ఉంటుంది. అలా విద్యార్థులకు కాకుండా వేరే వారికి పెట్టిన ఆ భోజన వివరాలను మనం ఈ ఐఎంఎస్ యాప్లో ఎంతమందికి మనం మిడ్ డే మీల్స్ సప్లై చేసామనేది ఆ నెంబర్ని మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోలో ఐఎంఎస్ యాప్లో ఏ విధంగా సబ్మిట్ చేయాలనే చూద్దాం. ముందుగా మనం దీనికి సంబంధించి ఐఎంఎస్ యాప్ లేటెస్ట్ వెర్షన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. తర్వాత యాప్లోకి లాగిన్ అయ్యి ఇక్కడ పిఎం పోషన్ మిడ్ డే మీల్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. తర్వాత హెచ్ఎం సర్వీసెస్లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఈ హెచ్ఎం సర్వీసెస్లో చివరికి వచ్చేసేయండి మెగా పీటీఎం అని చెప్పేసి, ఇక్కడ మనకి లాస్ట్లో మెగా పీటీఎం అని ఇక్కడ ఆప్షన్ ఉంటుంది, దీన్ని ఓపెన్ చేయండి. దీన్ని ఓపెన్ చేయగానే ఇక్కడ స్కూల్ ఐడి ఆటోమేటిక్గా వస్తుంది, పాఠశాల పేరు ఆటోమేటిక్గా వస్తుంది, డేట్ ఆఫ్ పీటీఎం కండక్టెడ్ అని చెప్పేసి డిసెంబర్ 7 అని కూడా ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే నంబర్ ఆఫ్ మెంబర్స్ అటెండెడ్ ఫర్ పీటీఎం, ఇక్కడ ఎంతమంది అటెండ్ అయ్యారు అనేది ఇక్కడ మనం ఇస్తాం నంబర్ ఆఫ్ మెంబర్స్ వద్ద. నెక్స్ట్ మీల్స్ ప్రొవైడెడ్ బై వద్ద మనం ఇక్కడ మనం ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నేను వీడియో చేసేటప్పుడు ఇంకా ఇక్కడ ఏముందనేది ఇంకా డిస్ప్లే అవ్వలేదు, దీన్ని సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ నంబర్ ఆఫ్ మెంబర్స్ మీల్స్ అవైల్డ్ అంటే ఎంతమందికి మనం ఈ భోజనం పెట్టాము, మిడ్ డే మీల్ పెట్టామనేది ఇక్కడ ఇస్తామన్నమాట. పైన ఏమన్నా నంబర్ ఆఫ్ మెంబర్స్ అటెండెడ్ ఇక్కడ ఏమన్నా నంబర్ ఆఫ్ మెంబర్స్ మీల్స్ అవైల్డ్ ఎంతమంది ఎండిఎంను యూజ్ చేసుకున్నారు. ఈ విధంగా ఈ వివరాలు ఇచ్చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు ఇక్కడ ఎంతమంది అయితే మనం వివరాలు ఇచ్చామో వారికి కూడా ఎండిఎం బిల్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఐఎంఎస్ యాప్లో విద్యార్థులకు కాకుండా వేరే వారికి పెట్టిన ఆ భోజన వివరాలను, ఆ నెంబర్ను ఈ విధంగా ఐఎంఎస్ యాప్లో అన్ని పాఠశాలల వారు కంపల్సరీగా సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం వారు కూడా ఉత్తర్వులను ఆల్రెడీ జారీ చేసి ఉన్నారు.